ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు క్యాపిటల్స్ పెడతారు కదా జగన్ గారు, ఒకటి విశాఖపట్నం, ఒకటి కర్నూలు, ఆల్రెడీ అమరావతి ఉంది. దాని గురించి మీ అభిప్రాయం సార్? ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఆవేశంతో ఏదో మాట్లాడుకుంటూ పోతుండే కానీ ఆ రాష్ట్రం ప్రజలంతా నాశనం అయిపోతారు. జనాలకు ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర మొత్తం సంకనానికి పోయే పరిస్థితి వస్తుంది. అసలు ఒక క్యాపిటల్ పెట్టనే కాలేదు ఏమి, ఇప్పుడు మూడు పెడితే ఎక్కడి నుంచి డబ్బులు, మనుషులు ఎక్కడి నుంచి? కారణం అంటే మాకు తెలియదు, ఆయన ఏమని వస్తుందో తెలియదు, కానీ మాకైతే మరి అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇట్లా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు. మన ఒకటి అన్నాడు, అదేదో ఆమెని ప్రియాంక రెడ్డిని అది ఒక టోల్గేట్ దగ్గర ఏమంటా, టోల్గేట్ దగ్గర లేదు, ఆమె టోల్గేట్ కట్టనికే పోయింది పైసలు, పోతే అక్కడ ఆమెను ఈ విధంగా చేసినారని ఆమె ఎందుకు టోల్గేట్ కట్టనికే పోతుంది? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు పెడతారు కదా, ఒకటి విశాఖపట్నం, ఒకటి కర్నూలు, ఆల్రెడీ అమరావతి ఉంది, దాని గురించి మీ అభిప్రాయం సార్? ఫస్ట్ అది కాస్ట్ ఎక్కువ అనుకుంటా నేను. విశాఖపట్నంలో ఇంకా మిగతా క్లైమేట్ చేంజ్ వల్ల బాగుండదు నా అభిప్రాయం, అది కోస్టల్ ఏరియా కాబట్టి. తర్వాత అట్లా చెప్పి వాళ్ళు ప్రజల్ని ల్యాండ్ తీసుకునేట్టుగా చేస్తారు. ఇప్పుడు ఒక చోటుకి వాళ్ళు మూడు చోట్ల అందరు తీసుకుంటారు, అది ఫలితం అవుతుందో లేదో, కానీ డబ్బులు అయితే పోతుంది కాబట్టి అది హై స్పీడ్లో అవుతుంది. అదేమి వీళ్ళు మూడు క్యాపిటల్స్ పెట్టినారు కాబట్టి జోరుగా అయిపోయేది, అసలు ఒక క్యాపిటల్ పెట్టనే కాలేదు ఏమి, ఇప్పుడు మూడు పెడితే ఎక్కడి నుంచి డబ్బులు, మనుషులు ఎక్కడి నుంచి? అదంతా కుదరదు. అది ఏమంటే ప్రజల్లో ఆశ ఉంటుంది, ల్యాండ్ కొనేస్తాం ల్యాండ్ కొనేస్తాం. ఈ మా చెప్పినప్పుడు మూడు ఏరియాస్లో కొంటారు ఒకదానికి వాళ్ళు, అప్పుడు అమరావతిలో కొన్నారు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మూడు చోట్లలో మూడింతలు వస్తుంది, కళాలు అయ్యేది సేమ్, వీళ్ళు పోతారు ఇంకొకరు వస్తారు అన్న. ఇప్పుడు వాళ్ళు రాజకీయ దురుద్దేశంతోనే ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని అన్నారు, వాళ్ళు ఏదో అక్కడ భూ కబ్జాలు చేశారు అట్లా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు మాకు అనుకూలమైన ప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు మూడు ప్లేసుల్లో వేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం అట్లా అంటే ఇప్పుడు జనాలకు ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర మొత్తం సంకనానికి పోయే పరిస్థితి వస్తుంది. అంటే రాజధాని అంటే ఒకే దగ్గర ఉండాలి, నేను ఏదో సౌత్ ఆఫ్రికన్ మోడల్గా తీసుకుంటా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు వేరే, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు వేరే, అక్కడిక్కడ సూట్ కాదు, ఇక్కడ అయ్యే ప్రసక్తే లేదు. అది డెవలప్మెంట్ ఏం కాదంటారా? డెవలప్మెంట్ ఏం కాదు, ఇంకా ఆంధ్ర ఇంకా 50 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ స్వాతంత్రం రానట్లు అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడో చిట్టడుగు లాస్ట్ స్థానంలో ఉంటుంది. జగన్ గారు రాజకీయ లబ్ధి కోసం చేస్తారు అంటారా? 100% రాజకీయ లబ్ధి, కర్నూలులో చేస్తాను అంటుంది అక్కడ వాళ్ళది. ఇప్పుడు టీడీపీకి వాళ్ళకి వ్యతిరేకంగానే చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇంకో దగ్గర చేస్తా అంటారు. అంతమించి జనాలకు బొక్క తప్ప ఇంకా వేరే ఏం లేదు, వాళ్ళకే ఉపయోగం. ఒక రాజధాని గురించి ఆయన పూర్తిగా ఏదన్నా చెప్పడానికి చేయడానికి బాగుంటుంది, అంతేగాని ప్రతిదీ మూడు రాజధానిలుగా చూడాలా, ఆయన ఏదో చెప్పాలి అనేది ఆయన కంపెనీ. ఒక్క రాజధాని గురించే ఇంతవరకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా చేయాలంటే కూడా, దాని గురించి చర్చించాలంటే కూడా, ఏదైనా చెప్పాలంటే కూడా. అంతేగాని మూడు రాజధానుల గురించి ఎక్కడ చూస్తాడు ఆయన? ఒకదాని గురించి అంటే ఏదైనా కూడా ప్రజలకు ఏదైనా కూడా చెప్పాలనే సమస్యల గురించి చెప్పగలుగుతాడు, చూడగలుగుతాడు. మూడు రాజధానులు పెడితే వేస్ట్ అంటారా మీరు? వేస్ట్ వేస్ట్ ఒక్క రాజధాని గురించే పాకాడమను, అంతేగాని రెండు మూడు రాజధానిల గురించి పాకాడడం ఏముంది చెప్పు, ప్రజలకు ఏం సేవ చేస్తాడు చెప్పు. ఇప్పుడు అటు పోతాడా ఇటు పోతాడు ఇటు చూస్తాడు అనేది కాదు కదా. ఇప్పుడు ఆయన ఒక్క రాజధాని గురించే దాన్ని డెవలప్ చేస్తే దానిది ఏందనేది తెలిసిపోతుంది. ఒక్కదాని గురించి చూసేదే గొప్పతనం లేనిది. మన ఒకటి అన్నాడు, అదేదో ఆమెని ప్రియాంక రెడ్డిని అది ఒక టోల్గేట్ దగ్గర ఏమంటారు, టోల్గేట్ దగ్గర లేదు, ఆమె టోల్గేట్ కట్టనికే పోయింది పైసలు, పోతే అక్కడ ఆమెను ఈ విధంగా చేసినారని ఆమె ఎందుకు టోల్గేట్ కట్టనికే పోతుంది? టోల్గేట్ కట్టనికే పోతే రేపు చేస్తారా? చేరట్లా, ఏదో ఆమె అక్కడ బండి పెట్టేసి వెళ్ళి ఆమె డ్యూటీ ఏదో చేసుకోవాలని పోయింది అనుకోకుండా అకారణంగా కొన్ని జరిగినాయి. అటువంటి వాళ్ళని కూడా మంచిగానే ఉరిశిక్ష చేసినారు, అది మంచి పద్ధతి. అందులో దీంట్లో కూడా ఇంకోటి ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళ వెనకలో ఉన్న వాళ్ళని కూడా ఇట్లా చేయాలనేదే మన ఆకాంక్ష. అంతేం లేదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు క్యాపిటల్స్ పెడతారు కదా జగన్ గారు, ఒకటి విశాఖపట్నం, ఒకటి కర్నూలు, ఆల్రెడీ అమరావతి ఉంది, దాని గురించి మీ అభిప్రాయం సార్? సార్ అది క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి ఎక్కడైనా కానీ,
ఇప్పుడు ఆడ ఏమవుతుంది, ఆయన డబ్బులు లేక అభివృద్ధి చేయలేక నేను ఈడొకటి ఆడొకటి పెట్టి అని చెప్పి అందరినీ చేసి రాజకీయం కోసం అవన్నీ చేస్తుండే. కానీ ఎప్పుడైనా కానీ క్యాపిటల్ ఒక దగ్గర ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. మనకు హైదరాబాద్ ఇక్కడ ఉంది, హైదరాబాద్ ఒకటి కాబట్టి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డెవలప్మెంట్ అయింది. అక్కడ నీవు మూడు క్యాపిటల్ పెట్టేటల్ల మూడు దానికి నిధులు కావాలి, మూడు దానికి అభివృద్ధి కోసం అంతా డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇట్లా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు. ఒక ఐక్యతను, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి ఎంతో అప్పులతోనే ఉంది, విడిపోయిన ఉన్నదానితోనే ఒక రాజధాని చేస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం కర్నూలు ఒకటి అదొకటి ఇదొకటి చేస్తుంటే అది ఎప్పుడు కూడా కాదు, అభివృద్ధి కూడా చెందదు. ఎక్కడైనా రాష్ట్రాలు క్యాపిటల్ మూడు ఎక్కడ లేవు, ఆంధ్రప్రదేశ్లో మూడు పెడతానేది ఆ ముఖ్యమంత్రికి ఏం అర్థమవుతలేదు. అది ఆయన ఏం మాట్లాడేందుకు కూడా అర్థమవుతలేదు. ఆయన ఆలోచించుకొని ఒకటిగా మూడు కాకుండా ఒకటి పెడితేనే బాగుంటుంది అని చెప్పి అందరి అభిప్రాయము, అంత డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఒక దగ్గర కలెక్టర్ ఆఫీసు, ఒక దగ్గర సచివాలయము, ఒక దగ్గర అది మూడు క్యాపిటల్కు మూడు సచివాలయాలు పెట్టలేరు, ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండలేరు, మూడు క్యాపిటల్లో అవన్నీ చేయలేరు. మంత్రులు మూడు దగ్గర తిరగాలి, ముగ్గురు ఒక్కొక్క క్యాపిటల్కు ఒక మంత్రి సపరేట్ చేయలేరు. సచివాలయం ఉండి ఒక దగ్గరనే క్యాపిటల్ ఉంటే అన్నీ అభివృద్ధి చేయడానికి కూడా సహకరిస్తుంది, అంత బాగుంటుంది. అదంతా కలిపి ఒకటే చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ప్రజల అభిప్రాయము, నిన్న ఆయన మాట్లాడిన దాని కూడా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఏది చేస్తున్నారు అనేది ఒక అనుకుంటారు, అది నిజమేనా సార్? మరి రాజకీయ లబ్ధి కోసం రెండోది ఆయనకు అనుభవం లేదు, రాజకీయం అనుభవం లేదు. ఆయన ఎప్పుడు మినిస్టర్ చేయలే, ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆవేశంతో ఏదో మాట్లాడుకుంటూ పోతుండే కానీ ఆ రాష్ట్రం ప్రజలంతా నాశనం అయిపోతారు. ఆయన చేసిన ఆలోచనతోన రాష్ట్రానికి ఎప్పుడైనా కానీ ఆ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఆలోచన చేయాలి, క్యాపిటల్ ఏం చేయాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేసిండు, ఇక్కడ కూడా ఆయన అన్నీ తీసుకొచ్చిండు, ఇక్కడ హైటెక్ సిటీ తీసుకొచ్చిండు, ఫ్లైఓవర్ తీసుకొచ్చిండు, ఇవన్నీ కష్టపడి అన్నీ చేసిండు. చేస్తేనే ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టుబడి మన తెలంగాణకు ఉంది. ఇలాంటి రాజధాని ఇప్పుడు చంద్రబాబు నాయుడే కాకపోతే ఆయన చేసుకోవచ్చు జగన్. ఆయన ప్రజల అవకాశం ఇచ్చారు, 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి ఆయన మంచి అభివృద్ధి చేసి ఒకటి దగ్గర క్యాపిటల్ చేసి మిగతా ఇంకా ఏరే ఉన్నాయి. ఇప్పుడు ఆయన శ్రీకాకుళం చేస్తున్నాడు, తిరుపతి చేస్తున్నాడు, అనంతపురం చేస్తున్నాడు. అవి డెవలప్మెంట్ చేసుకోమనండి, డెవలప్మెంట్ చేసుకోమనండి. కానీ క్యాపిటల్ అనేది ఒక దగ్గర ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. అభిప్రాయం అండి సార్, మంచిదే నా ఉద్దేశం ప్రకారము. ఎందుకంటే ఒక దగ్గరే అభివృద్ధి అనేది మొన్న వరకు చూసాం మనం. ఫస్ట్ యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాకముందు కర్నూలు అనుకున్నాము. ఈరోజు కర్నూలులో, అది నా కర్నూలు కాదు, ఐఎమ్ బేసిక్ ఫ్రమ్ హైదరాబాద్. కర్నూలులో కనుక రాజధాని అయి ఉంటే కర్నూలు చాలా పెరిగేది. బట్ కర్నూలు అనేది ఇప్పుడు అంత డెవలప్మెంట్ కాలేదు, హైదరాబాద్ మాత్రమే అయింది. అంటే ఒక దగ్గరే రాజధాని ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది. బట్ మేబీ జగన్ గారి ఉద్దేశం ఏంటంటే కర్నూలులో హైకోర్టు, దాని తర్వాత అమరావతిలో ఒక రాజధాని, వైజాగ్లో పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే పోర్ట్ ఉంది అక్కడ, అన్ని విధాల దగ్గర అవుతుంది అది. సో ఫైనాన్షియల్ సిటీగా వైజాగ్ పెట్టడం కూడా బాగానే ఉంది. ఆయన ఉద్దేశం ఏం లేదు, ఒక దగ్గరే అభివృద్ధి చెందకుండా మూడు చోట్ల అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో అలా పెట్టినాడని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ స్వాగతించవలసిన విషయమే. మరి ఇప్పుడు అక్కడ పెట్టడానికి కారణాలు ఏమనుకుంటారు మీరు? కారణం అంటే మాకు తెలియదు, ఆయన ఏమాల్సి వస్తుందో తెలియదు. కానీ మాకైతే మరి రాజధాని అనేది ఒక దగ్గర చూడండి, ఏది తీసుకున్నాం, మన 28 స్టేట్లు ఉన్నాయి, ప్రతిదీ ఒక దగ్గర రాజధాని ఉంది. మనకి డిఫరెంట్ పెట్టడం వల్ల మనకేం ఉపయోగం లేదు కదా. ఇది రాజకీయ లబ్ధి కోసం పెట్టుకుంటారు అనుకుంటారా, అదేవిధంగా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుండ్రా? ఏం మరి పక్కన ఆయన దగ్గర ఎవరినో తెలియదు, కానీ ఆయన సొంత డిసిషన్ అయితే కాదనుకుంటున్నాం మేమైతే. ఎవరో చెప్తుంటే అన్నీ వింటారు తప్ప ఆయన సొంత డిసిషన్ తీసుకుని కాదు విషయం. కేంద్ర ప్రభుత్వం నుండి ఇంత బడ్జెట్ ఇస్తారంటారా? మరి కేంద్రం నుంచి అంటే మనం ఏం చేయలేం మరి, ఇంకా ఆయన ఇష్టం అయింది. ఇప్పుడు కేంద్రం అంటే మనం ఏం చేయగలం? హాయ్, దిస్ ఇస్ ధన్యా బాలకృష్ణ. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మళ్ళీ ఈ పాత స్టోరీ చెప్పి 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 వాళ్ళు చెప్పేవాళ్ళకి ఎట్లా ఉంది కానీ బుద్ధి లేకుండా వినేవాళ్ళకి మాకైతే చిరాకేస్తుంది మేడం. ఎందుకంటే కొత్త కొత్త డైలాగులు చెప్పట్లే వాళ్ళు. కొత్తగా ఏమైనా చెబితే భలే ఉంటుంది, వీళ్ళేమి కొత్తగా చెప్పరు. వీళ్ళు చెప్పే డైలాగులు ఇవే, మూడు పెళ్ళిళ్ళు, బీజేపీలతో కుమ్మక్క అవుతారు, పార్టీ ఎత్తేస్తారు, చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. ఎన్నిసార్లు చెబుతారు, ఎన్ని రోజులు చెబుతారు?